నేను పిలుస్తారు బాబు మా చెల్లెని పువ్వు అని పిలుస్తారు. మా సాక్షిగా అమ్మ సాక్షిగా మా చెల్లెకి ఐ లవ్ యూ చెప్పాలి. మీ బాలకృష్ణ గారు చేతలు ఇరుక్కుపోయా నేను ఈరోజు. ఇప్పుడు నేను ఇప్పుడు చూడనిది ఇప్పుడు మీ నాన్న గెటప్లో తప్ప వేరే గెటప్లో ఎప్పుడైనా కనిపించారా? యూరోప్కి వెళ్ళినా ఇది వేసుకుంటారు, మాల్డీవ్స్కి వెళ్ళినా ఇది వేసుకుంటారు. ఇప్పుడు నీ దగ్గరికి వస్తే నేను ఒక విషయం అడగాలి. మంగళగిరి ప్రజాప్రతినిధుల సభకు వెళ్ళాలని మొదటి అడుగు ఓడిపోయావు. సంకల్పంతో ఆనాడు వెళ్ళాను. ఇప్పుడు నేను హోస్ట్ అవుతా, మీరు ఇటు కూర్చోండి. ఇంట్లో కుకింగ్ మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు? సలహాలు ఇస్తా బా. మీరు ఒకసారి కూడా ఇప్పుడు ఉండి పెట్టలేదు బా మా చెల్లెకి. నేనే వండుకోలేదు, ఆవిడకి ఇక్కడ ఉండి పెడతాను. ఇంకా ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువ వింటారు? పబ్లిక్లో ఓకే అంటానికి నా ఈగో ఒప్పుకోవట్లేదు. అల్లుడు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి నా సంసారంలో ఇప్పుడు పోతున్నా. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నా. యాక్టింగ్ అది నీకు కొంచెం నందమూరి అడుగుతూ వచ్చింది. ఏది కనపడుతుంది అది చేపెట్టేసి నాది అని ఏంటని ఏంటి ఇది బయటపడాల్సిన మూట కట్టనేవాడి. అదే అలా 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 అని 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 రమణిని తద్ది చేసేసుకున్నాడు. అసెంబ్లీ దాకా వెళ్ళింది ఆ ఫోటో. ఇప్పుడు ఈ ఫోటో మీద మీ స్పందన ఏంటిపా? మామక లేని సందేహం నాకెందుకు? నా లైఫ్లో ఆయన ఒక ఆరాధ్య దైవం, ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు.